భారతదేశంలో బ్రిటిష్ వాళ్ల బానిస సంఖ్యలు తెంపిన జాతిపితను ఎప్పటికీ మరువకూడదని దువ్వూరు బాలచంద్రరెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ 154వ జయంతి వేడుకలు పురస్కరించుకుని తిరుపతి పట్టణ గాంధీ మండపం వద్ద మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రరెడ్డి సోమవారం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలచంద్రరెడ్డి మాట్లాడుతూ గాంధీజీ కన్న కలలను నిజం చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారన్నారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండే విధంగా సచివాలయాలు ఏర్పాటు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణాధ్యక్షుడు కలతూరు శేఖర్ రెడ్డి, కలతూరు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగశెట్టి నరేంద్ర కుమార్, వైస్ చైర్మన్ చిని సత్యనారాయణ, పోలూరు పద్మ, కోఆప్షన్ సభ్యులు కాళహస్తి బాబురావు, వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూళ్ళూరుపేట పట్టణంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి టౌన్లో ఉన్నటువంటి కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్మన్ అందరూ మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మన బానిసత్వాన్ని విడిపించి ఆంగ్లేయుల్ని మన దేశాన్ని నుంచి వెళ్ళేటట్లు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అందుకని ఆయన్ని ఎన్ని సంవత్సరాలైనా కూడా మన జాతి ఎప్పటికీ ఆయన్ని మర్చిపోకుండా ఆయన జన్మదినానికి నివాళులు అర్పించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహాత్మా గాంధీ గారు కన్నటువంటి కలలను నిజం చేస్తూ గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనూ కూడా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండేటట్లు సచివాలయాలు ఏర్పాటు చేసి అదేవిధంగా వాలంటీరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రజలు సంక్షేమ పథకాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా వారికి దగ్గరలోనే సచివాలయాలను ఏర్పాటు చేసి ఈ వాలంటీరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజారంజకమైన పాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు